हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आई एम गायत्री, ट्रैवल ब्लॉगर। ई वीडियो दुबई डे 4 ट्रिप लो मिराकल गार्डन व्लॉग मी तो शेयर చేయబోతున్నాను। దీనికంటే ముందు డే 1 డే 2 డే 3 व्लाग्स అన్నీ ఉన్నాయి। ఒకవేళ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లోనూ అండ్ స్క్రీన్ లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి। వరల్డ్ లోనే బ్యూటిఫుల్ గార్డెన్ అన్నమాట ఇది, అంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గార్డెన్। దీనికి చాలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి। सो దీని గురించి నేను చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీతో షేర్ చేస్తాను। మిరాకిల్ గార్డెన్ దగ్గర ఉన్న గార్డెన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది। బయట నుంచి లోపల నుంచి అయితే చూసేద్దాం। చలో ఎంట్రన్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది। వెదురు కర్రలు ఉంటాయి కదా, దాంతోటి బొకేస్ లాగా చేసి దాంట్లో ఫ్లవర్స్ పెంచారు। చాలా చాలా యూనిక్ గా ఉంది, నేను ఇలాంటి చూడలేదు, ఫస్ట్ టైం చూసాను ఇలాంటి గార్డెన్। అండ్ ఇది సమ్మర్ లో స్పెషల్ గా ఈ గార్డెన్ ఉంటుంది। దీనికి సంబంధించి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు ఉంటుంది అదంతా కూడా నేను వీడియో ఎండింగ్ లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను। సో ఫస్ట్ వ్యూ చూసేయచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో। మనకి రామోజీ ఫిలిం సిటీ లో కూడా ఇలాగా ఏనుగులు అవి ఉంటాయి, అలాంటివి ఇక్కడ పెద్ద పెద్ద గుర్రాలు అంటే అంత పెద్దవి పెట్టారు। చాలా చాలా బాగా అనిపిస్తుంది మొత్తం ఎట్టు చూసినా బొకేస్। ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్రెత్ టేకింగ్ డిస్ప్లే ఆఫ్ 150 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయి। అవి సన్ ఫ్లవర్స్, మారీగోల్డ్, రోజెస్, పెట్యూనియన్స్, తులిప్స్, క్యాలెంజులాస్ ఇలా అన్నీ కూడా 120 వెరైటీస్ కూడా ఉంటాయన్నమాట। 150 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంది। సింగపూర్లో కూడా చూసాను నేను గార్డెన్, బట్ దానికంటే కూడా నాకు ఈ మిరాకిల్ గార్డెన్ చాలా బాగా అనిపించింది। ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తో ఈ గార్డెన్ అనేది ఓపెన్ చేస్తారు। క్లాక్స్, టెడీ బేర్స్, పిరమిడ్స్, పీకాక్స్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అన్ని పెడతారు। ఇక్కడ లవ్ షేప్ చూడొచ్చు బ్యూటిఫుల్ గా, తర్వాత దాంట్లో జీనీ, దాని పక్కనే మనకి మంచి రాజభవనం। దాని మీద ఫ్లవర్స్ కూడా పెంచమన్నది చాలా చాలా గ్రేట్। అండ్ ఇక్కడ వచ్చి ఇది ఒక ఎడారి, మధ్య ఎడారిలో ఇలాంటివి పెంచారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్। ఇక్కడ చూడొచ్చు అమ్మాయిలు రౌండ్ తిరుగుతోంది, అదంతా కూడా వాళ్ళు మంచి ఫ్రాక్ వేసుకున్నట్టు, కలర్ఫుల్ ఫ్రాక్, అది చుట్టూ తిరుగుతున్నట్టు చాలా చాలా బాగా పెట్టారు। అండ్ ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్, ఇది నాకు చాలా బాగా అనిపించింది। అమ్మాయిలు రొటేట్ అయ్యేది, వాళ్ళ గౌన్ రొటేట్ అయినట్టు। అండ్ నెక్స్ట్ ఇక్కడంతా కార్టూన్ క్యారెక్టర్స్ టైప్లో పెట్టారు, దాని చుట్టూ కూడా మనకి ఇట్లా డిఫరెంట్ బొకేస్ లాగా పెట్టారు, చాలా చాలా బాగుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాము। ఇదంతా కూడా 120 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, నేను చెప్పాను కదా మీకు ఆ ఫ్లవర్స్ అన్నీ కలిపి పెంచుతారు। సో ఓన్లీ సమ్మర్స్లో మాత్రమే ఇది చూడటానికి ఉంటుంది, కొంచెం సమ్మర్ పెరిగితే ఈ ఫ్లవర్స్ క్లోజ్ చేసేస్తారు ఈ గార్డెన్ అనేది। సో కరెక్ట్గా టైం చూసుకొని మాత్రమే మీరు వెళ్ళండి। ఇది మొత్తం మనకి 72,000 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది, అరౌండ్ 4 కిలోమీటర్స్ మనం నడిచి చూడగలిగే గార్డెన్ అనేది ఉంటుంది। ఎట్టి నుంచి చూసినా ఒక కొత్త ధనం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది। ఇక్కడ పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ పెట్టారు చూడొచ్చు మీరు, ఇక్కడైతే చాలా చాలా బాగుంది, కాసేపు ఆగాం మేము। అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఈ విధమైన బ్యూటిఫుల్ సీనరీ కనిపిస్తుంది, అటు ఇటు పీకాక్స్ ఉండి మధ్యలో క్లాక్ అనేది ఉంటుంది, ఇది కూడా చాలా యూనిక్ స్ట్రక్చర్।
360 degrees లో మీరు ఎటు నుంచి చూసినా ఒక కొత్త వెరైటీ అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి చూసినా ఈ రాజకోట అనేది విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఎలిఫెంట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. డిస్నీ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఐస్ అవి అలా పెంచారు, చాలా క్యూట్గా అన్నమాట అలా ఉన్నాయి. పైనుంచి లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అనదర్ స్పెల్ బైండింగ్ అట్రాక్షన్ ఏంటంటే ఎయిట్ బస్ A380. ఇది మనకి 10% ఉంటుంది గార్డెన్ మొత్తం ఏరియాలో. అలాగే 5 lakhs ఫ్రెష్ ఫ్లవర్స్ ప్లాంట్స్తో దీన్ని డెకరేట్ చేస్తారు. అండ్ ఈ కోట అయితే చూడొచ్చు ఎంత బాగుంది, అటు ఇటు వాటర్ ఫాల్స్ పెట్టి చుట్టూ ఫ్లవర్స్ తోటి. వావ్, తప్పకుండా దుబాయ్ వెళ్తే ఈ గార్డెన్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి మనకి ఐ థింక్ అరౌండ్ 50 euros ఉంటుంది అడల్ట్స్కి, పిల్లలకి ఇంకో కొంచెం తక్కువ ఉంటుంది అంతే. బట్ మస్ట్ విజిట్ ప్లేస్. అసలు నెమళ్ళు చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో కోట కట్టు ఇటు కూడా. సో మనకి కనిపించిపోయే బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ టోపియరీ ఆర్ట్ ఇన్ ద వరల్డ్ డిస్నీ అవెన్యూ. ఇదే వరల్డ్లో బిగ్గెస్ట్ డిస్నీ అవెన్యూ అనమాట. ఇది మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డొనాల్డ్ డక్, డైజీ డక్ ఇలాంటివన్నిటితో కలిపి సూపర్గా ఈ గార్డెన్ అనేది వీళ్ళు అరేంజ్ చేశారు. అండ్ చుట్టూ మనకి ఉయ్యాలు లూగడానికి కూడా బాగుంటాయి, దాని చుట్టూ కూడా ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ ఈ బ్యూటిఫుల్ డిస్నీ ఏనుగులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి. సైజే పెద్దగా ఉన్నాయి, సో చూడటానికి అసలు చాలా చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా మనకి చిన్న చిన్న స్టాల్స్ కూడా దాన్ని కూడా ఫ్లోరల్ తోటి అట్రాక్ట్ చేశారు. అండ్ యాక్సరీ షాప్స్ ఉన్నాయి. ఇది చాలాసార్లు చూస్తాం, గొడుగులు ఉంటాయి ఫుల్గా మనకి గార్డెన్ కింద వైపు కలర్ కలర్వి. ఇది కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. అండ్ దూరం నుంచి మీరు చూడొచ్చు నెమళ్ళు ఉన్నాయి అటు ఇటు కూడా. సో ఓవరాల్గా చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ గార్డెన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డెజర్ట్ అన్నమాట ఇది చెప్పాలంటే. దీన్ని ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపించారు దుబాయ్ వాళ్ళు. సో దుబాయ్ నిజంగానే ఇది మిరాకిల్ గార్డెన్ దుబాయ్లో. అండ్ వెనకాల చూడొచ్చు మీరు బటర్ఫ్లైస్, సో క్యూట్ బటర్ఫ్లైస్. అంతా కూడా ఆకులు పూలతోటి సూపర్గా డెకరేట్ చేసేసారు. ఎక్కడికక్కడ బొకేస్ కూడా అదిరిపోయినాయి. కనుచూపు మెరలు ఎక్కడ చూసినా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్. తులిప్స్ ఉన్నాయి దీంట్లో, మ్యారీగోల్డ్ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఈ వాటర్ ఫౌంటైన్స్. సో ఇక్కడ మంచి లుక్ వచ్చేటట్టు అరేంజ్ చేశారు. ఇది మొత్తం కూడా ఉడెన్ తోటి తిరుగుతున్నట్టు. అండ్ కాసేపు కూర్చోవచ్చు కూడా ఈ బెంచెస్ మీద ఇక్కడ చూస్తూ అలా. అండ్ మనకు కావాలంటే స్టాల్స్ ఉన్నాయి లోపల, మనం ఫుడ్ కానీ కాఫీ టీ డ్రింక్స్ ఇలాంటివి కూడా చూడొచ్చు. సో ఫైనల్లీ ఒక రౌండ్ కొట్టేసి వచ్చేసాం మళ్ళీ ఎంట్రన్స్కి. సో ఇది ఫ్రెండ్స్ నేను మొత్తం చూపించాను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 to 3 hours ఎండలోనే తిరిగాము, ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాము ఈరోజు. అండ్ ఈవినింగ్ ఇంకొక ప్లేస్ కూడా వెళ్తున్నాము, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గోల్డ్ షాపింగ్ అండ్ గ్లోబల్ విలేజ్ విజిట్, ఈ రెండు కూడా నెక్స్ట్ వ్లాగ్లో దుబాయ్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. సో చెక్ ఆల్ అదర్ వీడియోస్ ఆల్సో, మీరు చూడకపోతే అవి కూడా చెక్ చేయండి. దీంట్లో ఒక బటర్ఫ్లై గార్డెన్ కూడా ఉంది, 2015 స్టార్ట్ చేశారు, అది మనం కూడా విజిట్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఇన్ని వందల ప్లాంట్స్కి మనకి వాటరింగ్ చేయాలంటే అది కూడా ఎడార్లో చాలా కష్టం. వీళ్ళకి దాదాపు 2 lakh US గెలాన్స్ వాటర్ అనేది పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 757,000 liters వాటర్ అనమాట ఈచ్ డే. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రీసైక్లింగ్ చేసిన వేస్ట్ వాటర్ని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఈ గార్డెన్ అంతా పెంచుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దుబాయ్ పీపుల్, చాలా చాలా బాగుంది గార్డెన్, తప్పకుండా విజిట్ చేయండి. సో ఫైనల్లీ వీఆర్ కమింగ్ అవుట్. బయట కూడా చాలా కార్స్ ఉన్నాయి, మిక్కీ మౌస్ కార్స్, అవన్నీ కూడా బయట కూడా మనం ఫొటోస్ దిగొచ్చు. మొత్తం స్ట్రీట్ అంతా కూడా గార్డెన్ ఎంట్రన్స్. ఆల్మోస్ట్ జూన్ 5 వరకు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయ్యేంత వరకు గార్డెన్ ఉంటుంది. అది పొద్దున 9 to 9 వరకు ఉంటుంది, వీకెండ్లో అయితే 9 to 11 PM ఉంటుంది. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకి 55 AED ఉంటుంది. 3 to 12 years పిల్లలకి అయితే 40 AED ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది దుబాయ్ మిరాకిల్ గార్డెన్, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. వేస్ట్ అయిపోతుంది మీరు వెళ్ళకపోతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సీన్ నెక్స్ట్ వీడియో, బై బాయ్.